ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యొక్క వారాన్ని కూడా వాక్యాన్ని ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారండి. ముందుగా ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్రా, యెషయా ప్రభా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా నీ కృపలో వర్ధిల్లింప చేసిన సర్వాధికారి తండ్రి ప్రభా యెషయా, ఈ యొక్క వారంలో కూడా మీ యొక్క బిడ్డలతో మాట్లాడండి ప్రభా యెషయా. నాతో మాతో మా అందరితో మాట్లాడి నీ యొక్క వెలుగుతో ప్రభా వారిని నింపండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ శక్తిని మేము అనుభవించాలి దేవా. నా యొక్క మాటలు కాదు కానీ నీ యొక్క అభిషేకంతో నింపి నీ బిడ్డలతో మాట్లాడి నిలబెట్టి నువ్వే కార్యం జరిగించి కేవలం నీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయమును దయచేసి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం వాక్య ప్రసంగ అంశంగా మొదటి సమయలు గ్రంథము 22:5 మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో జొచ్చెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం కష్టాలలో బాధలలో మనము చేయవలసిన పని. మరొకసారి చెప్తానండి, కష్టాలలో బాధలలో మనము చేయవలసిన పని. మనము కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు ఏం చేస్తామండి? ఏం చేస్తాము అంటే మనకు మనం చూసి నిరుత్సాహపడిపోతాం. మనకు అయ్యో ఈ స్థితి ఎందుకు వచ్చింది, ఈ స్థితి నాకే ఎందుకు వచ్చింది, ఈ స్థితి ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి నేను ఈ స్థితి గుండా వెళ్తున్నాను, అర్థం కాని స్థితి గుండా వెళ్తున్నాను, నాకు అర్థం కావట్లేదు, ఈ స్థితి నాకు ఎందుకు ఇలా వచ్చింది, నేను తెలిసి తప్పు చేశానా, తెలియకుండా తప్పు చేశానా, ఎందుకే ఎందుకు నాకే ఈ కష్టాలు అని మనం ఆలోచిస్తూ ఉంటాము. మనకి మనం నిందించుకుంటూ ఉంటాము, ఎంతో నిరుత్సాహంలో ఉంటాము, డిసప్పాయింట్మెంట్లో మనం ఉంటా ఉంటాం కదండి. అయితే ఇంకా క్రైస్తవులం అయితే ఇంకా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుడితో నడుస్తున్నప్పుడు కూడా ఇంకా కష్టాలు వస్తే మనం ఇంకా ఏమనుకుంటామంటే దేవుడే ఉంటే ఈ కష్టాలు ఎందుకు, దేవుడికి దేవుడే ఉంటే ఈ కష్టాలు నాకు ఇంకా ఇంకా ఎందుకు వస్తున్నాయి, దేవుడు నన్ను ఈ విధంగా ఎందుకు ఉంచుతాడు, దేవుడు చూడట్లేదా, దేవుడికి అర్థం కావట్లేదా, నేను ఈ స్థితి గుండా నేను వెళ్తున్నాను అని దేవుడికి అర్థం అవ్వట్లేదా అని మనలో మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదండి. అలా నిందించుకుంటూ బాధపడుతూ ఆ యొక్క స్థితిని చూసి ఇంకా ఇంకా కృంగిపోతూ ఆ యొక్క స్థితి ఉన్న స్థితి కన్నా బాధపడాల్సిన స్థితి కన్నా ఇంకా ఎక్కువగా బాధపడుతూ లేని రోగాలు తెచ్చుకుంటూ లేని ఆలోచనలు లేని యొక్క భయాలు మనలో కలిగేటట్లు మనం ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ మన కష్టాల్లో బాధల్లో కదా అండి. మరి ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నారంటే మన కష్టాల్లో బాధలలో నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా ఒక దేవుని బిడ్డగా ఒక చేయవలసిన పని ఉందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కష్టాలలో బాధల్లో ఏంటండి చేయాల్సిన పని? ఈ పని చేయాలి అంటే ఒక ఫలితం ఉంటుంది కదా. మరి కష్టాల్లో బాధల్లో కూడా పని ఉంటుందా మనకి? కష్టాల్లో బాధల్లో ఏదో పని చేయాలా అంటే నేను ఈ లోకానుసారమైన పని గురించి చెప్పట్లేదండి. కష్టాల్లో బాధల్లో నువ్వు ఒక పని చేయాలి అని దేవుడు ఆత్మీయానుసారమైన అర్థంతో ఆత్మీయంగా నువ్వు ఒక పని చేయాలి అని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు.
బైబిల్లో ఒక వ్యక్తి తన యొక్క కష్టాలలో బాధల్లో ఏ పని చేసి ఆ యొక్క కష్టాల నుంచి బాధల నుంచి అధికమించి దేవుడు ఏదైతే స్థానాన్ని కోరుకున్నాడో ఆ స్థానానికి వెళ్ళారో ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవుడు మనతో ఈ రోజు మూడు విషయాల్లో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే మన కష్టాల్లో బాధల్లో మనం చేయవలసిన పని ఏడవడం కాదండి ఏం చేయాలో మనం చూద్దాం మొట్టమొదటిగా ఏంటి అంటే మన జీవితంలో మనకి క్వశ్చన్ ఎప్పుడు వచ్చుండి ఉంటుంది కదండి మన జీవితంలో దేవుడు ఉన్నా కూడా కష్టాలు బాధలు వస్తాయా ఈ క్వశ్చన్ మనందరికీ చాలా మందికి వచ్చి ఉంటుంది మన జీవితంలో దేవుడు ఉన్నా కూడా మనం ఒక క్రైస్తవులమే సన్నిధికి వెళ్తాము ప్రార్థన చేస్తాము వాక్యానికి విలువిస్తాము దేవుని యొక్క దైవజనులకు మనం విలువిస్తాము అంతా ఉంటుంది కానీ అంతా ఉన్నా కూడా మనకి ఎందుకు కష్టాలు బాధలు వస్తాయి దేవుడు ఉన్నా కూడా కష్టాలు బాధలు వస్తాయా అని మనకి ఉంటుంది కదండి నిజంగా దేవుడు ఉంటే కష్టాలు బాధలు ఎందుకని ఒక వ్యక్తి జీవితం అండి ఆయనే దావీదు ఆయనకి దేవుడు ఉన్నాడో లేడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఒక గొర్రెల కాపరి మనందరికీ తెలుసు ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు ఏం చేశారు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించారు ఆయన జీవితం చాలా సంతోషంగా ఉంది కానీ ఒక రోజు సమూయేలు వారి ఇంటిని దర్శించి దావీదును ఆ యొక్క ఇశ్రాయేలు దేశం మీద ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించారు సంతోషం ఎందుకంటే దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి దేవుడితో ఉన్నాడు కాబట్టి దేవుడి చేత ఎన్నుకోబడ్డారు తరువాత ఆయన స్థానం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దురాత్మ వచ్చి సౌలును ఆ దురాత్మ వచ్చి సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ దురాత్మను వదిలించడం కోసం ఆ దురాత్మను తీసివేయడం కోసం ఈ యొక్క దావీదు వచ్చి ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని పాడుతూ ఉన్నప్పుడు ఆ దురాత్మ సౌలుని వదిలిపోయేటట్లుగా అటువంటి స్థానాన్ని తర్వాత దావీదుకి దేవుడు అనుగ్రహించాడు మొదటిగా గొర్రెల కాపరిగా ఉన్నాడు తరువాత ఆ యొక్క రాజు అవుతామని సమయాల చేత అభిషేకింపబడ్డాడు తరువాత సౌలు దగ్గర ఆ దురాత్మను వదిలించి ఒక ఆత్మ పూరణిగా ఆత్మానుసారమైన సంగీతంతో ఆ యొక్క అక్కడ ఆ యొక్క రాజభవనంలో ఉన్నారు అంత అయిపోయింది తర్వాత గొప్ప విషయం ఏంటి అంటే దావీదు గొలియాతును చంపాడు కదండి మనందరికీ తెలుసు ఆయన యొక్క స్థితి మారుతా ఉంది ఒక గొర్రెల కాపరి రాజగృహం రాజభవనంలోనికి వచ్చాడంటే దేవుని యొక్క హస్తం లేకపోతే రాదు అంతేకాకుండా యుద్ధమే తెలియని ఆ యొక్క దావీదు గొల్యాతును చంపాడంటే దావీదు జీవితంలో దేవుడు ఉన్నారు ఇటువంటి దావీదు జీవితంలో ఆ గొల్యాతును చంపిన దగ్గర నుంచి దావీదుకి కష్టాలు మొదలయ్యాయండి అప్పటి నుంచి సౌలు అతని మీద విషపు చూపు చూడడం ద్వారా అసూయ కలిగి ఉండడం ద్వారా ఏం జరిగిందంటే ప్రాణ భయముతో ఆయన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళారు ఇప్పుడు దావీదు జీవితంలో దేవుడు ఉన్నట్టా లేనట్టా అండి ఉన్నట్టే కదా ఆ యొక్క 40 రోజుల నుంచి ఫిలిస్తీయులు ఆ యొక్క గొల్యాతును తీసుకొచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను భయపెడుతున్నప్పుడు ఎంతోమంది ఇజ్రాయెల్ ప్రజల్లో ఎంతోమంది యుద్ధ వీరులు ఉన్నారు యుద్ధ ప్రావీణులు ఉన్నారు ఎంతోమంది బలాఢ్యులు ఉన్నారు వారి వల్ల ఏమీ కాలేదు కానీ దావీదుకు యుద్ధం అంటే ఏంటో తెలీదు ఇంతకుముందు ఎప్పుడు యుద్ధం చేయలేదు ఆ యొక్క దావీదు వచ్చి గొల్యాతును చంపాడు అంటే దేవుడు తోడే ఉంటేనే కదా అండి గొల్యాతును చంపాడు అటువంటి గొల్యాతును చంపిన దావీదుకి కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి దేవుడి తోడున్న దావీదుకి కష్టాలు బాధలు వచ్చాయి అవును కదండి ఎందుకు ఇటువంటి పరిస్థితి గుండా దేవుడు దావీదుని తీసుకెళ్లాడు ఎందుకు ఈ విధంగా ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఎందుకు ఒక అన్ని కష్టాల గుండా బాధల గుండా దేవుడు తీసుకెళ్లాడు ఈ వాక్యాన్ని ధ్యానించుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చిందండి ఏంటంటే 430 సంవత్సరాల క్రితం ఐగుప్తులో ఆ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు బానిసలుగా ఉన్నారు వారు మొరలు విని దేవుడు మోషేని పంపించి వారిని బయటకు తీసుకొచ్చారు 430 సంవత్సరాలు వారు బానిసలుగా హింస పడుతూ ఉన్నారు కదా వారిని బయటకు తీసుకొచ్చిన వెంటనే దేవుడు పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకువెళ్ళవచ్చు కదండి వారిని చాలా సంతోషంగా ఉంచొచ్చు కదా కానీ దేవుడు ఏం చేశారు మరలా కొన్ని సంవత్సరాలు వారిని నడిపించారు మరలా కొన్ని సంవత్సరాలు వారు వింటారో నా మాట వింటారో లేదో అని మరలా కొన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు ఎందుకు దేవుడు ఉన్నా కూడా మన జీవితంలో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే
నీ జీవితం నీ నీ చేతిలో లేదు, నీ జీవితం నీ చిత్తానుసారంగా లేదు, నీ జీవితాన్ని నేను నడిపిస్తున్నానని ఆ యొక్క కష్టాల్లో బాధల్లో మనం గ్రహించాలని. అంతేకాకుండా ఆ యొక్క కష్టాల్లో బాధలో మనము దేవుడికి ఇంకా దగ్గర అవ్వాలని, దేవుడున్నా కూడా మన జీవితంలో కష్టాలు బాధల్ని దేవుడు అనుభవిస్తాడండి. దావీదు అదే నేర్చుకున్నాడు. ఆ యొక్క గొల్యాతును చంపే వరకు దావీదు ఒక ఇజ్రాయేలులో ఒక గొప్పగా సంతోషంగా ఉన్నాడండి. గొల్యాతును చంపిన తరువాత ఆయనకు అన్ని కష్టాలు అయిపోయాయి, బాధలు అయిపోయాయి, ప్రాణ భయం అయిపోయింది. కానీ ఎందుకు ఆ ఎందుకు అంటే దేవుడికి ఇంకా ఇంకా దగ్గరగా జీవించడం కోసం. ఇంకా దేవుడు మనల్ని ఆయనకు దగ్గరగా జీవించాలని, నేనున్నాను నీకు అని నిరూపించడం కోసం, నేను నీ కోసం నిలబడతాను, నువ్వు నా వైపు తిరుగు అని చెప్పడం కోసమే దేవుడున్నా కూడా దేవుడు మన జీవితంలో కష్టాలు బాధలు ఉంచుతారు. అంతేకాకుండా నీవు నీ చిత్తానుసారంగా నువ్వు వెళ్తున్నావేమో, అది కాదు, నా ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నిన్ను ఊహించని స్థితిలో నేను ఉంచుతాను, కాబట్టి నువ్వు నా వైపు తిరుగు అని దేవుడు ఒక బ్రేక్ ఇస్తాడండి. దేవుడు ఆ బ్రేక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏంటిది ఎదురొచ్చింది అని ఏం చేస్తాము, తడబడిపోతాం కదా. ఆ యొక్క తడబాటులో మనం ఆ తడబాటుని దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి ఆ యొక్క ప్రశ్నని, ఆ యొక్క అసమాధానం లేని స్థితిని, ఆ యొక్క అర్థం కాని స్థితిని నువ్వు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే దేవుడు తప్పకుండా మనకు ఆ సహాయం చేస్తారు. కాబట్టే దేవుడున్నా కూడా కష్టాలు బాధలు మన జీవితంలో వస్తాయి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, మన యొక్క కష్టాలలో బాధలలో నువ్వు నేను చేయవలసిన పని. మొట్టమొదటిగా దేవుడున్నా కూడా మన జీవితంలో కష్టాలు బాధలు వస్తాయా? తప్పకుండా వస్తాయండి. ఎందుకంటే నువ్వు నేను ఆయన యొక్క శక్తిని లోకంలో చూపించాలి కాబట్టి కష్టాలు బాధలు వస్తాయి. దావీదు ఏం చేశారు? రెండవదిగా దావీదు ఏం చేశారు? కష్టాలలో బాధలలో దావీదు ఏం చేశారు మనం ఇప్పుడు చూద్దామండి. దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఆయన యొక్క ప్రయాణం ఈ విధంగా మొదలవుతుందండి. ఎలా అంటే, మొదటి సమయాలు గ్రంథం 21:1-9 చూచినట్లయితే, ఆ యొక్క దావీదు 21:1-9 చూచినట్లయితే, మొదటి సమయాలు 21:1-9 చూచినట్లయితే, ఆ నోబు యొక్క ప్రాంతంలోకి వెళ్ళి యాజకుడైన అహిమేలేకు ఆయన దగ్గరికి వెళ్ళి దావీదుకి ఆకలేసి ఆహారం కోసం నీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ప్రతిష్ఠింపబడిన సన్నిధి రొట్టెలను తీసుకుని దావీదు తింటాడండి. దావీదు తీసుకుంటారు. దావీదు తీసుకున్న తర్వాత అక్కడకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలి, అక్కడ ఉంటాను అనుకునేటప్పటికీ సౌలు సేవకుడైన ఆ యొక్క దోయోగు అనే వ్యక్తి అక్కడ దేవుని సన్నిధిలో ఉండడం చూస్తాడు. ప్రాణ భయంతో వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ దావీదు ఒక కీర్తన రాశాడండి. ఆ కీర్తన ఏంటో తెలుసా? కీర్తన 27. ఆ నోబు అనే ప్రాంతంలో అహిమేలేకు అనే ప్రాణ భయంతో ఆ ప్రాంతానికి ఆ యాజకుడి దగ్గరకు దావీదు వచ్చినప్పుడు అక్కడ ఉండొచ్చులే మనశ్శాంతిగా అనుకుంటున్నప్పుడు సౌలు యొక్క సేవకుడు అక్కడ ఉండడం గమనించి వేరే ప్రాణ భయంతో సౌలుకు భయపడి వెళ్ళిపోతూ దావీదు ఒక కీర్తన రాశాడంటే, ఏంటి ఆ కీర్తన అంటే 27 కీర్తనలో 3 వచనాలు మనం చూద్దామండి. 27:1 యెహోవా నాకు రక్షణను, నాకు వెలుగును, రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. 5వ వచనం అండి, ఆపత్కాలమును ఆయన నన్ను తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద నన్ను ఎక్కించును. 11వ వచనం చూద్దామండి, 27:11, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. ఈ విధంగా ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో నాకు ఇక్కడ స్థలం లేదు, ఏదో ఆశపడి వచ్చాను కానీ స్థలం లేదని వేరే ప్రాంతంకు వెళ్తున్నప్పుడు దావీదు కీర్తన రాశారు. ఆ యొక్క నోబు నుంచి గాతు అనే దేశానికి వెళ్ళారండి. ఆ గాతు అనే దేశం ఏ దేశం అంటే, అనే ప్రాంతం ఏ ప్రాంతము అంటే, ఫిలిస్తీన్లలో ముఖ్యమైన పట్టణాల్లో ఆ
గాతు అనే ప్రాంతం ఒకటండి. అక్కడ గాతు రాజైన ఆకీష్ దగ్గరికి వెళ్ళారు. ఆకీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వారు ఆ ఫిలిస్తీయులు దావీదును గుర్తుపట్టారు. ఎవరు? ఆకీష్ యొక్క సేవకులు దావీదును గుర్తుపట్టేసిన తర్వాత ఆయన అప్పుడు వెర్రి వారిలాగా, ఎవరు? దావీదు వెర్రి వాడిలాగా, పిచ్చి వాడిలాగా అక్కడ ఆకీష్ ఎదుట ఆ యొక్క ప్రవర్తించి అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తారండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు గుర్తుపట్టారని తల దాచుకోవడం కోసం దావీదు అక్కడికి వెళ్ళారు. అక్కడ సేవకులు గుర్తుపట్టేశారు. ఆ యొక్క ఆకీష్ రాజు యొక్క సేవకులు, ఆ రాజ ప్రజలందరూ దావీదును గుర్తుపట్టడం వల్ల ఆ యొక్క పిచ్చివాడిలాగా, వెర్రివాడిలాగా ఆ యొక్క దావీదు ప్రవర్తించినప్పుడు ఇంకొక కీర్తన దావీదు రాశాడండి. కీర్తనలు 34వ కీర్తన. ఒక్కసారి వచనాలు చూద్దామండి. 3 వచనాలు 4వ వచనం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించును. ఆయనకు భయం కలిగింది. అయ్యో నన్ను అందరూ గుర్తుపట్టేశారే అని వెర్రివాడిలాగా, పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు. తర్వాత 10వ అధ్యాయంలో సింహపు పిల్లలు లేమి కలవే ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవలేదు. చివరి వచనం చూద్దామండి, 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. చూసారా అండి, నోబు నుంచి గాదుకు వచ్చారు. అక్కడ వాళ్ళందరూ గుర్తుపట్టేశారు. మరలా ప్రాంతం చేంజ్ అయిపోతుందండి. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఈ గాతు నుంచి ఒక గుహలోకి, ఆ గుహ పేరు అదుల్లాము అనే గుహ దగ్గరికి దావీదు వచ్చేస్తున్నారు. ఆ గుహ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ఆయన యొక్క సహోదరులు వచ్చారు. వారి యొక్క తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చారు. మొదటి సమయంలో 22:1-2 ఉంటుందండి. ఆ గుహ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దగ్గర 600 మంది ఆ యొక్క కుటుంబ సభ్యులే కానీ, ఆయనతో ఉండడానికి కానీ 600 మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు రాసిన 57:142 కీర్తనలు అండి. ఆ గుహలో ఉన్నప్పుడు, ఆ గుహలో ఆయన జీవితం కొనసాగిస్తున్నప్పుడు దావీదు రాసిన కీర్తనలు, కీర్తనలు 57:142 కీర్తనలు దావీదు రచించారు. ఆ కీర్తనలు ఈ విధంగా ఉంటుందండి. నీ శరణొచ్చి ఉన్నాను, ఆపద తొలగిపో వరకు నీవు నాకు ఆశ్రయంగా ఉండమని దేవుణ్ణి వేడుకొనుచున్నాను అని చెప్పారు. తరువాత ఆ యొక్క గుహ నుంచి మోయాబు దేశము, మోయాబు దేశం అంటే ఒక అన్యుల దేశము కదండి, ఆ మోయాబు దేశంలో ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. నా యొక్క తల్లిదండ్రులు, నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను, నా తల్లిదండ్రులు నీ దగ్గర ఉంచవా అని ఆ యొక్క మోయాబు దేశంలో ఉన్న రాజును రిక్వెస్ట్ చేస్తున్నాడండి దావీదు. చూసారా అండి, ఆ యొక్క ప్రతి స్థలము మారుతా ఉంది దావీదుకి. మొదట నోబులో నుంచి గాతుకు వచ్చారు, ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలో వచ్చారు, గుర్తుపట్టేశారు. అక్కడ నుంచి మరలా ఒక గుహలోనికి వచ్చారు. ఆ గుహలో నుంచి మోయాబు దేశానికి వచ్చారు. అక్కడ తల్లిదండ్రులను అప్పగిస్తున్నారు. మొదటి సమయంలో 22:34. తరువాత ఒక ప్రవక్త ద్వారా దావీదు ఈ విధంగా హెచ్చరింపబడ్డాడు. ఏమంటే 22:5 అండి మొదటి సమయంలో. దావీదు కొండలలో కాపురు ముండుచుండగా గాతు ప్రవక్త కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో జొచ్చెను. చూసారా అండి, ఆయన యొక్క ప్రాంతము ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. నువ్వు నేను కూడా అంత అలాగలాగా వెళ్ళిపోతూనే ఉన్నామండి కష్టాలలో. నోబు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆకలేసి అక్కడ అభిమేల్ దగ్గర ఉందాములే అనుకునేటప్పటికీ అక్కడ సౌలు యొక్క ఆ యొక్క పనివాడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ మళ్ళీ ఆకీష రాజు దగ్గరకు వచ్చారు. అయినా కూడా అక్కడ ఏం జరిగిందండి, వాళ్ళందరూ గుర్తుపట్టేశారు దావీదుని. గుహలోకి వెళ్ళిపోయారండి. ఇంకా హీనస్థితి అయిపోయింది. ఆ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఉండొద్దు అని చెప్పి ఆ గుహలోనికి చెప్పి ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెప్పడం ద్వారా మరలా అడవిలోకి వెళ్ళిపోయారు. చూసారా అండి, అలా వెళ్తూ ఉన్నప్పుడు దావీదు ఏం చేశారండి? బాధపడిపోయారా? నా జీవితం ఇంతే, నేను చనిపోయినా బాగుండేది, నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి అనుకోలేదు. ప్రతి ఒక్క కీర్తన రాస్తూ దేవుడు ఏ విధంగా నాకు సహాయం చేస్తారో, సహాయం అందక ముందే దేవుడు నాకు సహాయం చేశారని నమ్మి కీర్తిస్తూ ఉన్నాడండి దేవుణ్ణి. ఏ విధంగా అయితే ప్రతి ఒక్క కీర్తనలో ఆయన ఏ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం చేంజ్ అయిందేమో కానీ, ఆ ప్రాంతంలో మార్పు వచ్చిందేమో కానీ, దావీదు యొక్క హృదయంలో ఉన్న దేవుని యొక్క విశ్వాసంలో మాత్రం మార్పు రాలేదండి.
అదండి మనం చేయాల్సింది. కష్టాలలో బాధల్లో ఉన్నప్పుడు మన యొక్క స్థితులు మార్తా ఉండొచ్చు, మన యొక్క స్థితులు పరిస్థితులు కదిలించబడుతూ ఉండొచ్చు, అర్థం కాని స్థితిలో నువ్వు నేను ఉండొచ్చు, ఆదరణ లేని స్థితిలో నువ్వు నేను ఉండొచ్చు, ఏదో మన మన భూమి అంతా షేక్ అయిపోతుండొచ్చు, మన మన కాళ్ళ క్రింద ఉన్న భూమి అంతా ఏంటి జీవితం అనిపించుండొచ్చు, కానీ మన హృదయంలో విశ్వాసం మాత్రం త్రొణగకూడదండి. అదే అండి దావీదు జీవితంలో జరిగింది. అంతేకాదు ఆ గుహలో ఆయన దగ్గరికి ఆయన పరిస్థితి అర్థం కాకపోతే తన తల్లిదండ్రులు 600 మంది వచ్చినప్పుడు నువ్వే నా శరణము, నువ్వే నా ఆశ్రయము ప్రభా అని దావీదు అన్నాడండి. ఎక్కడి నుంచి వచ్చిందండి విశ్వాసం? మనం అనుకుంటాం కదా దావీదు ఒక గొర్రెల కాపర నుంచి ఒక రాజస్థానంలోనికి వెళ్ళాడు అంటే ఏదో ఒక ఇన్స్టెంట్గా వెంట వెంటనే త్వర త్వరగా జరిగిపోలేదండి. దావీదు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ఈ మధ్య ప్రయాణంలో దేవుడు ఆయన యొక్క విశ్వాస చూశాడు, దేవుడు ఆయన్ని సిద్ధపరచాడు. ఆ సిద్ధపరుస్తున్నప్పుడు ఆయన దేవుడికి లొంగిపోవడం చూశాడు, దేవుణ్ణి నమ్మడం చూశాడు. అంతేకాకుండా దేవుడి ముందు ఎంత విశ్వాసం ఉందో, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన శక్తి ఎంతదో దేవుడు చూశాడు. కాబట్టి ఇక్కడ నుంచి దావీదు ఇక్కడ వరకు వెళ్ళాడండి, ఒక రాజస్థానంలోనికి వెళ్ళాడు. ఇదే కదా అండి దావీదు చేసింది. తన కష్టాలలో బాధల్లో ఉండడానికి ఇల్లు లేకపోయినా నువ్వే నా ఆశ్రమయ్యా, నువ్వే నా కోట ప్రభా అని దేవుణ్ణి స్తుతించాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, మన యొక్క కష్టాలలో బాధలలో మనం చేయవలసిన పని, మొట్టమొదటిగా దేవుడు ఉన్నా కూడా మన జీవితంలో కష్టాలు బాధలు వస్తాయా, రెండవదిగా దావీదు ఏం చేశారు, మూడవదిగా మన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి. మన పరిస్థితుల్లో మనము ప్రాంతం చేయించవచ్చు, అయ్యో నా స్థితి అప్పుడు ఆ విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఘోరంగా స్థితి అయిపోయింది, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నాను, ఆర్థికంగా చితికిపోతున్నాను, ఉద్యోగం లేదు, అనారోగ్యంతో బాధపడుతున్నాను అని నీకు పరిస్థితులు అల్లకల్లోలంగా అని అనిపించొచ్చేమో, కానీ నీలో ఉన్న విశ్వాసం, దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. దేవుడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కూడా అంతే గొప్ప దేవుడు అని నువ్వు గుర్తించి, ప్రభువా నువ్వు ఈ స్థితి నుంచి నువ్వు నన్ను బయటకు తీసుకురాగలవు అని ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడేనండి అద్భుత కార్యాలు జరిగిస్తాడు నీ జీవితంలో. మనం ఒక పరిస్థితి నుంచి దేవుడు ఒక పుట్టక ముందే మన మన జీవితాల్లో ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. మన తల్లిదండ్రులు మనల్ని చూడక ముందే పిండమనై ఉండగానే 139వ కీర్తనలో అండి, పిండమనై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాయని దావీదు చెప్తారు కీర్తనలో. అటువంటి చూసిన దేవుడు ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటారు, ఆ ప్రణాళికలను నెరవేర్చడం కోసం నిన్ను నన్ను ఆయన ఎందు విశ్వాసంలోనికి ఆయన ఎందు ఇంకా ఇంకా భయభక్తులు నేర్పించడానికి, ఇంకా ఆయన శక్తిని నీ ద్వారా ఈ లోకంలో చూపించడానికి, నీ యొక్క కష్టాలను బాధలను జీవితంలో ఆ యొక్క ఒక ధన్యకరమైన ఒక ఆశీర్వాదకరమైన సమయంలోనికి తీసుకురావడం కోసం నీకు ఆ కష్టాలను బాధలను ఉంచినప్పుడు నువ్వు కృంగిపోకూడదండి. దేవుని చిత్తంలోనే ఉన్నాను అని నువ్వు ధైర్యంగా ఉండాలి. కొంతమంది రాజులు అంట ఆ కాలంలో యుద్ధం చేసేటప్పుడు బలాఢ్యులను యుద్ధ ప్రవీణులను యుద్ధానికి ముందుగా ఉంచేవాళ్ళంట, ఎందుకంటే వాళ్ళని దాటి మాత్రమే ఆ మిగతా సైన్యాన్ని ఎదిరించగలడు శత్రు సైన్యం. అలాగే నిన్ను నన్ను దేవుడు కష్టాలు బాధలు ఎందుకు ఉంచారు అంటే నువ్వు ఎదిరించగలవు కాబట్టి, నువ్వు ఎదుర్కొనగలవు కాబట్టి. ఆ ఎదుర్కోవడం కూడా మనమే కాదండి, దేవుడే ఉండి మన చేపట్టుకుని నడిపిస్తాడు. అంత గొప్ప ధన్యత ఉందండి మన కష్టాలు బాధల్లో. కృంగిపోవద్దు, దేవుడు అంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, అందరూ ఆశీర్వదింపబడినట్లు నీకు అనిపిస్తారే, ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు నువ్వు నేను తప్ప అన్నట్లు అయిపోతుందండి మన కష్టాల్లో బాధల్లో. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడు మీద ఆధారపడతావో, ప్రతి నిత్యము మనకు ఊపిరి ఎలా అయితే పీల్చుకుంటున్నామో బ్రతకడానికి, ఆ యొక్క కష్టాలు బాధల్లో ప్రతి సెకండ్ నువ్వు దేవుని మీద ఆధారపడాలి, దేవుడికి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. నువ్వు ఆ స్థితిలో నువ్వు నన్ను ఆశీర్వదించావు ప్రభా, ఈ స్థితి నుంచి కూడా నువ్వు బయటికి తీసుకురాగలవు అని నేను పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీ యొక్క విశ్వాసం, నీ యొక్క నమ్మికను, నీ యొక్క భయభక్తుల్ని చూసి దేవుడు ఊహించని స్థితిలో నిన్ను ఉంచుతాడండి. దావీదు ఒక గొర్రెల కాపరి నుంచి ఒక వెళ్ళాడు అంటే ఏదో ఒక
మన మీద ఒక ఇన్స్టెంట్ గా జరిగిపోయింది, త్వరగా త్వరగా అంత జరిగిపోయింది అనుకుంటే కాదండి. ఈ యొక్క ప్రయాణంలో దేవుడు ఎంతో దావీదుకు నేర్పించాడు, ఆయన యొక్క విశ్వాసాన్ని చూశాడు, ఎన్నో పరీక్షలు పెట్టాడు దేవుడు. ఆ పరీక్షల గుండా నువ్వు వెళ్తున్నావు అంటే, ఒక ఒక పరీక్ష గుండా ఒక దాని గుండా వెళ్తున్నావు అంటే దేవుడు ఉన్నా కూడా వెళ్తున్నావు. ఒక స్థానం కోసం నువ్వు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క స్థితిని నీకు అనుగ్రహిస్తున్నాడని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. అదొక బ్లెస్సింగ్ అండి. సఫరింగ్ ఇజ్ ఈక్వల్ టు బ్లెస్సింగ్. అగ్రి చేస్తారండి నాతో? ఒక ఒక బాధాకరమైన ఒక కష్టాలు బాధలు అంటే ఏంటి అంటే దేవుని దృష్టిలో ఆశీర్వాదానికి ఒక స్టెప్స్ అండి, ఒక మెట్లులాగా దేవుడు ఉపయోగించుకుంటాడు. అంత గొప్ప ధన్యత ఉందండి. మనం ఒక వాక్యాన్ని చదువుదామండి. కీర్తనలు 72 కీర్తన 18 అధ్యాయము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఇప్పుడు అందరం కలిసి ఎవరైతే వాక్యాన్ని చూస్తున్నారో వాళ్ళందరం చదువుదామండి. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. మరొకసారి అండి, దేవుడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. నమ్ముతున్నారా అండి? ఆయనేనండి ఆశ్చర్య కార్యాలు చేసేది. ఇది ఆశ్చర్యం కాదా? ఒక గొర్రెల కాపరి ఒక వెళ్ళాడు అంటే ఆశ్చర్యం కాదా? అలాంటి గొప్ప స్థితిలో నిన్ను నన్ను కూడా దేవుడు ఉంచుతాడు. కష్టాలు బాధల్ని చూసి దేవుడికి దూరం అయిపోక, దేవుడు నేను చేయాల్సిన పని ఏంటి, నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నేను ఒక ఒక స్థితికి వెళ్ళడానికి ఒక ఆ యొక్క గుహలో దేవుడు ఆ యొక్క తల్లిదండ్రులనే ఆ యొక్క 600 మందిని దావీదు దగ్గరికి పంపించాడంటే, నువ్వు రాజైన తర్వాత నువ్వు చాలా మందిని పరిపాలించాలి కదా, ముందు 600 మందికి ఒక నాయకుడిగా ఉండు అని దావీదుకి దేవుడు ప్రతిదీ నేర్పిస్తున్నాడండి. అటువంటి ట్రైనింగ్లో నువ్వు నేను ఉన్నామేమో, అటువంటి స్థితిలో నువ్వు వెళ్తూ ఉన్నామేమో, భయపడద్దు. నువ్వు నేను దేవుని దృష్టిలో ఉన్నాము కాబట్టి ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండి, దేవుడు మాత్రమే అద్భుత కార్యాలు చేయవాడు కాబట్టి కష్టాల్లో నష్టాల్లో చేయాల్సిన పని ఏంటో అర్థమైంది కదా అండి. ఏంటి ఏం చేయాలండి? ఆయనకు దగ్గరగా జీవించాలి. ఆయనను ఇంకా ఇంకా నా దేవుడు నన్ను బయటకు తీసుకురాగలడు అన్న నమ్మకంతో మనం ముందుకెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా యెషయా, మనతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు యెషయా. కష్టాలలో బాధలలో మేము చేయవలసిన పనిని గురించి నువ్వు చెప్పావు ప్రభా యెషయా. దావీదు యొక్క ప్రాంతాలు తండ్రి, ఒక్కొక్క ప్రాంతము మారుతూ ఉన్నప్పుడు ప్రభా విశ్వాసంలో మార్పు రాలేదు కానీ తన హృదయంలో ఎటువంటి క్వశ్చన్ రాలేదు కానీ ఇంకా ఇంకా నీ యందు విశ్వాసం ఉంచాడు ప్రభా. అటువంటి విశ్వాసంతో మేము ఉండడానికి ప్రభా, అటువంటి విశ్వాసంతో భయభక్తులతో నమ్మకంతో మేము ఉండి ప్రభా, నువ్వు గొప్ప స్థితికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నావని మేము ధైర్యంగా, నువ్వు గొప్ప దేవుడు అని, అద్భుత కార్యాలు నువ్వు మాత్రమే చేయగలవని పూర్ణ హృదయంతో మేము నమ్మి విశ్వసించడానికి, మా కష్టాల్లో బాధల్లో నీ యందు విశ్వాసంతో నిలబడడానికి మాకు సహాయం దయచేసి ఇంకా ఇంకా మమ్మల్ని బలపరిచి నీ శక్తితో మమ్మల్ని నింపుదేవా. నువ్వే సహాయం దయచేసి ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతమంది తండ్రి యెషయా ఆదరణ కలిగిందో ప్రభా, వారందరినీ ఊహించని స్థితిలో వా కుటుంబాలను వారి జీవితాలను ఉంచి ఇంకా ఇంకా నీ నామాన్ని ఘనపరచుకొని నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నీ కాపుదల భద్రత దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నారు కదా అండి, దేవుడు మన కష్టాల్లో బాధల్లో మనం ఏమి చేయాలని మనల్ని ఆశిస్తున్నారో విన్నారు కదా? ఆయనకి దగ్గరగా జీవించాలని, ఆయన ఎందు నమ్మిక ఉంచాలని, ఆ పనులు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమం మీకు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు కష్టాల్లో నష్టాల్లో మిమ్మల్ని ఊహించని స్థితిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చును గాక. దేవుడు దీవించును గాక. ఆమెన్. ఈ సీనా ఆశ్రయము, ఈ సీనా